హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని పౌడర్లాగా చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది, ఎంతో ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్లో మనకి గ్రేవీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే కొంచెం థిక్ గ్రేవీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఇందులో 15 నుంచి 16 వరకు బాదం పప్పులు యాడ్ చేసుకుందాము. సేమ్ క్వాంటిటీలో జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసుకోకుండా ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్యాప్సికమ్, ఆలు సన్నగా కట్ చేసుకున్న పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆలుని 50% వరకు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను, అందుకనే 2 కలిపి యాడ్ చేసుకుంటున్నాను. మూతతో కవర్ చేసి వెజిటబుల్స్ని కుక్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ని కుక్ చేసుకునేటప్పుడు అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. వెజిటబుల్స్ బాగా కుక్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకుందాము. నేను 2 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను. శనగ కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో ప్యూరీ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు డ్రై కసూరి మెతి కూడా యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. టొమాటో ప్యూరీ బాగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి బాగా మిక్స్ చేసుకుందాము. 1/2 కప్ వరకు పచ్చిబటానీ కూడా యాడ్ చేసుకుందాము. గ్రీన్ పీస్ మీకు ఎక్కువ ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మసాలా పౌడర్లు కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి ఎండు కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పొడి మసాలాలని 2 నుంచి 3 నిమిషాల వరకు వెజిటబుల్స్ తోటి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పనీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. గ్రేవీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి గ్రేవీ బాగా థిక్గా ఉంటుంది. 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. మూతతో కవర్ చేసి కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు మూతతో కవర్ చేసి బాగా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత గ్రేవీ కొంచెం చిక్కగా అవుతుంది. టేస్ట్లు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇందులో చివరిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఈ గ్రేవీని మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం థిక్గా అవుతుంది. ఎంతో డెలీషియస్గా ఉండే ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇందులో మనం బాదం పప్పు, జీడిపప్పు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్లాగా చేసుకున్నాం కదా, ఇది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా, చాలా జ్యూసీగా ఉంటుంది గ్రేవీ కూడాను. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు జనరల్గా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ ఆర్డర్ చేస్తుంటాం కదా, సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం ఎక్కువ టేస్ట్గానే ఉంటుంది. గ్రేవీని చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఎంత బాగుంటుందో అని. చపాతీ రోటీల్లోకి సూపర్ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.